ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు చదువుకుందాం అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను కోడుల నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావాలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది పొందవలనని అతనితో చెప్పాను కాబట్టి అతను అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రను బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చాను అప్పుడు అతను యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆ గ్రహం నుంచి ఇక మీదట నరులను భూమిని నరులా శపించను ప్రియ సహోదరి సహోదరులరా ఆరాధన తలంపుల్లో భాగంగా మనం చదువుకున్న దృష్టాంతము అది కాదికాండము ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు ఈ ఉదయకాలం ముందు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మహింపరచుట పరిశుద్ధులమైన మనకి దేవునికి ఎంతైనా మహిమకరం ఇక్కడ చదువుకున్న మాటలో హోవాకు ఇంపైన సువాసన మన ఆరాధనలు మన అర్పణలు ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన దినమున రక్షింపబడిన మనము ఆయన బిడ్డలమైన మనము ఆయన సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు మన ఆరాధనలు మనం చెల్లించే కృతజ్ఞతాస్థతులు మనం చెల్లించే అర్పణలు మన ఆరాధనలు దేవుడు స్వీకరించే విధంగా ఉండాలని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రెండవది మనం చెల్లించే ఆరాధనలు దేవుడు స్వీకరించటంతో మాత్రమే కాకుండా అవి ఇంపైన సువాసన సువాసన వాసన మంచి వాసన ఆ మంచి వాసన ఎలా ఉండాలంటే ఇంపైనివిగా ఇష్టమైనవిగా కోరదగినవిగా ఆనందింపబడే విధముగా సంతోషకారంగా ఉండాలి ఎవరికి సంతోషము పక్కనున్న పరిశుద్ధులకో ఇతర విశ్వాసులకో కాదు కానీ దేవునికి మనం ఎవరికైతే మన అర్పణలు మన ఆరాధన స్థుతులు మనం చెల్లిస్తామో అది ఆ స్వీకరించే ఆ దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏ విధంగా వాళ్ళు ఇంపైన సువాసనను కనపరిచారు అంటే ఇరవయ వచ్చిన అప్పుడు అతను యహోవాకు బలిపీఠము కట్టి బలిపీఠము ఆరాధనకు సాదృశ్యంగా ఉంది మనం అర్పించే అర్పణలు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిట్లో ఇక్కడ ప్రాధానమైన అంశము ఒకటి బలిపీఠము రెండు పవిత్ర పశువులు మూడు ఇంపైన సువాసన నాలుగు దేవుడు ఆగ్రానించుట ఈ దృష్టాంతం మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఆది కాండం అక్కడే ఆరో అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే ఆరో అధ్యాయం పన్నెండో వచ్చినం నుంచి పద్నాలుగో వచ్చినం చదివితే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండదు దేవుడు అతనితో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిన వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమి మీదతో కూడా నాశనము చేయదును ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ భూమిని సృష్టించి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జలచర జీవులు పర్వతాలు అన్నీ ఆయన కలుగుగా కానగా ఆయన సృష్టించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆయన మాట సెలవిచ్చుట ద్వారా ఈ సృష్టి అంతా సృష్టింపబడింది కానీ మానవుణ్ణి ఆది మానవుణ్ణి తయారు చేసే క్రమంలో ఆయన మాటతో మానవుణ్ణి సృష్టించలేదు కానీ తన స్వహస్తాలతో తన స్వరూపములో నరుణ్ణి చేసి ప్రాణవాయుని ఊతినప్పుడు నరుడుగా అయ్యాడు అయితే ఆది మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరు తినవద్దన్న పండుని తిన ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుండగా పాపము చేయుట ద్వారా దేవుని కోపాగ్నికి గురయ్యి దేవుణ్ణించి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం తద్వారా పాపము లోకములో సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తున్నాం పాపము ప్రారంభమైంది ఇక్కడ మనం చదువుకున్న ఈ దృష్టాంతంలో కూడా మనం చూసినట్లయితే ఉదయకాలముందు ఆరాధనలో భాగంగా మనం ధ్యానం చేసుకుంటే ఒకప్పుడు మనము కూడా ఆది కాండము ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఉన్న స్వభావం కలిగిన వారమే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నది ఒకప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు మన జీవితాన్ని చూసినప్పుడు మన బ్రతుకులను చూసినప్పుడు మన నడవడికలు చూస్తున్నప్పుడు మన తలంపులు చూస్తున్నప్పుడు మన క్రియలు చూస్తున్నప్పుడు అవి చెడిపోయిన విధముగా ఉన్నాయి చెడిపోయిన విధముగా ఉన్నాయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి మన మనల్ని దేవుడు చూచినప్పుడు చెడిపోయిన వారంగా ఉన్నాం మన మార్గములన్నీ దేవునికి దూరముగా చెరిపి వేసినట్లుగా ఉంది దాని అంతమేంటో వచనములో మనం చూస్తున్నాం దేవుడు అతనితో సమస్త శరీరముల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిన వారి అంతము వచ్చే ఉన్నది ఇక్కడైతే అయితే దృష్టాంతంలో దేవుడు పాపము చేసిన వారిని ఆయన శిక్ష విధించటానికి జల రూపములో ఆయన శిక్ష విధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే రక్షణ అనే ఓడ మనకు కనిపిస్తుంది పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఎవరైతే ఆ రక్షణ అనే ఓడలోకి ప్రవేశిస్తారో చితిసారపు మానతో ఓడను చేసుకొనము అరలు పెట్టుము కీలు పూయము అని ఉంది కీలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా ఉంటే చితిసారకు మాన ఆయన కలువురి శిరువులో వేలాడిన ఆ మానుకు సాదృశ్యంగా ఉంది మ్రాను చెక్కతో తయారు చేయబడినది అంటే చెట్టు కొమ్మతో మానుతో తయారు చేయబడినది యేసు ప్రభు వారి యొక్క సినువు కూడా అది చెక్కతో మ్రానుతో తయారు చేయబడినట్లుగా మనము పోల్చుకోవచ్చు ఆయన మనందరి కోసం ఇక్కడైతే ఆయన జలప్రళయము ద్వారా పాపము చేసిన వారిని శిక్షించడానికి నిజాయితీగా యథార్థంగా ఉన్న వారిని రక్షణ అనే ఓడలోకి నడిపించటానికి ఒక ఓడను తయారు చేసుకున్నాము అక్కడ రాయము రాయుమని లేఖన భాగముల ద్వారా మనం చూస్తూ ఉన్నాం మన ప్రభు ఎవరైతే మనల్ని తిరిగి ఆయన సన్నిధికి రాణించటానికి మనల్ని ఆయన రక్షించుకోవటానికి ఆయన బిడ్డలుగా చేసుకోవటానికి ఆయన ఈ లోకములో చితిసారపు మ్రానుతో ఏ విధంగా ఆ కాలంలో ఓడను చేసుకున్నారో ఆయన కూడా ఒక మ్రాను మీద వేలాడాల్సి వచ్చింది ఈ లోక రక్షకుడు ఈ సృష్టికర్త మాటతో సమస్తమును నిర్వహిస్తున్న సర్వాధికారి సర్వ సృష్టికర్త సర్వ ఆది సంభూతుడు అలాంటి ఆయన యేసు ప్రభు వారు ఆయన చనిపోయాడు సిలువ మ్రాను మీద చెక్క మ్రాను మీద ఆయన వేలాడినట్లుగా చూస్తూ ఉన్నాం ఆయన చేతుల్లో మీకులు ఆయన కాళ్ళల్లో మీకులు ఆయన దేహం మీద అప్పటికే కొడాలతో కొట్టి రక్ రక్తము కాచబడింది ఆయన తల మీద ముండ్ల కిరీటంతో మొత్తము దేహం అంతా నలిగిపోయి రక్తము కారుతూ ఉంది ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కీలుతో ఆ చెక్కలకు మధ్యలో ఉన్న అరను పుయ్యము అన్నట్లుగా ఆయన కార్చిన రక్తం పాప క్షమాపనకు ఉపయోగపడే విధంగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మనందరి కోసం ఆయన లోకానికి వచ్చి కలువరి శిలువులో తన ప్రాణాన్ని అర్పించి ఆయన ద్వారా ఆయన సమాధిలో పెట్టబడు ద్వారా సమాధిని జయించుట ద్వారా పాపమైన మనల్ని మనకు రావాల్సిన శిక్షను ఆ పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు దేవునికి దూరస్థలమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు అవిధేయులైన మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు అందుకే ఉదయకాల సమయం అందు ఆయన సన్నిధికి వచ్చి ఆయన రక్షించిన ఆరక్షకుణ్ణి ఎవరికైతే రక్షిస్తామో మనకి ఎవరైతే సహాయం చేస్తాం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినట్లుగా మనల్ని అందరినీ నరకం నుండి తప్పించిన మనల్ని అందరినీ పాపము నుండి రక్షించిన మనల్ని విమోచించిన పరిశుద్ధులుగా చేసిన మన పాప భారాన్ని తీసివేసిన ఆ రక్షకుడైన యేసు వారిని ఉదయకాలం ముందు ఆరాధనకి చేరువచ్చాము ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే మనం చదువుకున్న ఎనిమిదో అధ్యాయం ఆది కాండంలో బలిపీఠము కట్టి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ బల్ల దగ్గర మనం కూడి రెండవ మాట పవిత్ర పక్షులన్నిట్లో కొన్ని తీసుకొని మనందరము పరిశుద్ధులంగా చేశాం ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధులు మాత్రమే సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆరాధనకి యోగ్యులు కాదు కానీ ఎవరైతే రక్షింపబడతారో ఎవరైతే విమోచింపబడతారో ఎవరి పాపములకైతే పాపక్షమాపణ ఎవరైతే పాపము నుండి విడుదల పొంది వాళ్ళ పాప స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొంది బాప్ తీసుకొని సంఘ సంఘసాహవాసంలో ఉంటూ పరిశుద్ధముగా పవిత్రంగా జీవిస్తుంటారో అలాంటి ఆరాధనల్ని దేవుడు ఇంపైన సువాసనగా ఆ ఉన్నాడు ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యహో వాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలో ఏంటంటే మిగిలిన పశువులను రాయించగా పశువులన్నింటిలోనూ పక్షులన్నింటిలోనూ రాయలేదు ఇక్కడేమన్నా రాయబడింది పవిత్ర పశువులన్నిట్లో పవిత్ర పక్షులన్నిట్లో కొన్ని తీసుకొని దహన బలి మీద అర్పించినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంది అమ్రాను మీద వేలాడిన యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ పవిత్రమైన పక్షి పవిత్రమైన పశువు ఏ విధంగా ఉందో ఆయన కూడా పరిశుద్ధుడుగానే ఆయన లోకంలో ఆయన శిలువు మీద చనిపోయాడు ఆయన ఏ నేరము చేయలేదు ఏ దోషము చేయలేదు ఏ శిక్ష అనుభవించ ఏ శిక్షకు పాత్రుడు కాదు కానీ కేవలం మనకు రావాల్సిన శిక్ష ఆయన ఏమైనా తప్పు చేశాడు కాబట్టి ఆ శిలువ శిక్ష అనుభవించాడు కాదు అలా కాదు మనకు రావాల్సిన శిక్షను ఆయన వేదేసుకొని ఒక పరిశుద్ధుడుగా ఒక నిష్కల్మషుడుగా ఏ పాపం మేరుగని వాడుగా ఆయన బలి అయినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం అర్పించే అర్పణ యహో బలిపీఠం కట్టాలి ఆయన ఆ శరీరానికి సాదృశ్యంగా రొట్టె రసపాత్రల దగ్గరికి వచ్చి పవిత్రమైన పక్షులు పవిత్రమైన పశువుల్లాగా మనము కూడా పరిశుద్ధులముగా పవిత్రులముగా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులైన ఎలా అయినగా ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి తుడిచివేయను మనందరము యేసుక్రీస్తు రక్తంలో కడగబడినవారు మనందరము పరిశుద్ధులము మనందరము పవిత్రులము మనం ఆయన బిడ్డలము కాబట్టి పరిశుద్ధులుగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్న బల్ల దగ్గర పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన సన్నిధికి వచ్చి ఆ బలిపీఠం మీద మన దహన బల్లు మన స్థుతులు మన అర్పణలు మనం అర్పిస్తే ఇంపైన సువాసనగా ఆయన అజ్ఞానించేవాడుగా ఉన్నాడని లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఆదివారం నాన్న ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్న బల్ల దగ్గర పరిశుద్ధులుగా పవిత్రులుగా చేరి మన అర్పణలు అర్పించినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండి అది దేవుడు ఆజ్ఞానించేవాడిగా ఉన్నాడని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ విధమైన స్థితిలో పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించే వారిగా ఉండాలని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం చివరిగా కొన్ని తీలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుంచి కొన్ని లేఖన భాగములు చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితుని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కృత్ర నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును అపరాధి అపరాధగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఆదివారం ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్న బల్ల దగ్గర చేరి పరిశుద్ధముగా మన హృదయపూర్వకమైన స్థుతులు అర్పణలు జీవాఫలము ఆయనకు అర్పిస్తే సువాసనగా ఆయన ఆగ్రానించేవాడిగా ఉన్నాడు కాబట్టి అలాంటి స్థితిలో మనం మనం ఆయన ఆరాధించి గణపరిచి మహింపరిచి ఆరాధిద్దాం